ஐடியா ஷாப்பிங் மால் ஆஷாடம் கிலோ சேல் ஆரம்பம். భార్య వివాహేతర సంబంధం విశాఖలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నత ఉద్యోగి ఉసురు తీసింది. కట్టుకున్న భార్య నమ్మిన స్నేహితుడు మోసం చేయడం తట్టుకోలేక హరిప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతంపేటలో విఘ్నేశ్వర విల్లాలోని F11లో హరిప్రకాష్ భువనేశ్వరి కాపురం ఉంటున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. మొదటి భార్యకు 12 ఏళ్ల కుమార్తె ఉంది. స్నేహితుడు రాజేష్తో భువనేశ్వరి వివాహేతర సంబంధాలు వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు హరిప్రకాష్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అలాగే భువనేశ్వరికి ఆమె బావతోనూ సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు హరిప్రకాష్. 6 పేజీల మరణ వాంగ్మూలం కూడా విడుదల చేశాడు. రెండవ భార్య భువనేశ్వరి పెట్టే బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు తన ఆవేదన చెప్పుకున్న తీరు కలచివేస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్ పరారీలో ఉండగా హరిప్రకాష్ కుటుంబం ద్వారకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చాలా మంచి మనిషి అండి. ఏ రోజు కూడా నాకు కోర్టులో కేసు వేసిన రోజు కూడా ఆయన ఒకటే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈమె చాలా ఇన్నోసెంట్ అండి, నా భార్య చాలా మంచిది, కానీ మా పేరెంట్స్ వల్లే వాళ్ళ పేరెంట్స్ వల్లే మాకు తగులు వస్తున్నాయి, కానీ ఈ ఎటువంటి మా ఆవిడ చాలా అసలు ఎటువంటిది కూడా ఇది లేదండి, మా ఇద్దరి మధ్య ఎప్పుడూ లేదండి. ఈ అమ్మాయి వల్ల వీళ్ళు చెప్పిన మాటలు వినే మేము ఇలా ఈ చివరి స్టేజ్ వరకు వచ్చేసిందండి. ఆయన ప్రాణాలు పోగొట్టు నా దగ్గర ఉన్నా కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజాము 1 గంటకు చనిపోయారు. నేను రాత్రి అదే ఊరు ఫ్యాన్ కి హ్యాంగింగ్ చేసుకో. భార్య వివాహేతర సంబంధం విశాఖలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నత ఉద్యోగి ఉసురు తీసింది. కట్టుకున్న భార్య నమ్మిన స్నేహితుడు మోసం చేయడం తట్టుకోలేక హరిప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతంపేటలో విఘ్నేశ్వర విల్లాలోని F11లో హరిప్రకాష్ భువనేశ్వరి కాపురం ఉంటున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. మొదటి భార్యకు 12 ఏళ్ల కుమార్తె ఉంది. స్నేహితుడు రాజేష్తో భువనేశ్వరి వివాహేతర సంబంధాలు వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు హరిప్రకాష్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అలాగే భువనేశ్వరికి ఆమె బావతోనూ సంబంధాలున్నాయని ఆరోపించాడు హరిప్రకాష్. 6 పేజీల మరణ వాంగ్మూలం కూడా విడుదల చేశాడు. రెండవ భార్య భువనేశ్వరి పెట్టే బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు తన ఆవేదన చెప్పుకున్న తీరు కలచివేస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్ పరారీలో ఉండగా హరిప్రకాష్ కుటుంబం ద్వారకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.